కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వరుని దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఆ శ్రీనివాసుని క్షణమైనా కళ్ళారా చూడాలని అల్లంత దూరం నుంచే ఆర్తిగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ముందుకు నడుస్తూ ఉంటారు. అయితే ఆనంద నిలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ఎంత భక్తితో శ్రద్ధతో దర్శించుకుంటారో గర్భగుడి నుంచి బయటకు వచ్చాక ఆ ఆనంద నిలయం మీద పైన ఉత్తర దిశగా ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. మరి ఆనంద నిలయంలో కొలువు తీరిన ఆ వెంకటేశ్వరునికి ఉన్నంత ప్రాధాన్యత ఆనంద నిలయం బయట ఉన్న విమాన వెంకటేశ్వరునికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ కథనం తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తిరుమల శ్రీవారి మూల విరాట్టుని దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ తిరిగి వచ్చే దారిలో భక్తులు హుండీ దగ్గరకు వెళ్లే ముందు విమాన వెంకటేశ్వర స్వామిని ఉత్తర భాగంలో అక్కడున్న మెట్లు గట్లు ఎక్కి మరీ దర్శనం చేసుకుంటూ ఉంటారు. పూర్వం తిరుమల వచ్చినా కూడా ఏ కారణంతోనైనా వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకకపోతే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోకుండానే వెనక్కు తిరగాల్సి వస్తే ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్టే భావించేవారట భక్తులు. ఈ విమాన వెంకటేశ్వరునికి సంబంధించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి, విజయనగర చక్రవర్తుల కాలంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి తిరుమలలోని వైఖానసులు అందరూ కూడా మృత్యువాత పడ్డారట. అప్పుడు స్వామివారు వ్యాసరాయ తీర్థుల వారి కలలో కనిపించి ఆలయంలో అర్చకత్వం చేసే అర్హత ఉన్నవారు ఎవ్వరూ లేరు, అందరూ చనిపోయారు. ఒక్క మగ శిశువు మాత్రం ఒక తల్లి గర్భంలో ఉన్నాడు. వాడు పుట్టి 12 సంవత్సరాలు వేదం నేర్చుకున్న తర్వాత మళ్లీ ఆలయంలో పూజాదికాలు మొదలు పెట్టండి, అప్పటి వరకు నేను ఆలయం విమానం మీదనే ఉంటాను అని చెప్పాడట. అన్నట్టుగానే విమానంలో ఉన్న మూర్తిలోకి స్వామివారు ప్రవేశించారు. తిరుమల ఆలయం 12 సంవత్సరాల పాటు మూసివేయబడింది. ఆ 12 సంవత్సరాలు కూడా పూజాదికాలు విమానంలో ఉన్న స్వామికే చేయబడ్డాయి, అందువల్లే విమానంలో ఉన్న స్వామివారికి ఆ విశిష్టత ఏర్పడింది అన్నది ఓ కథనం. మరో కథనం, నరసింహరాయలు విజయనగర చక్రవర్తిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటన. తిరుమల ఆలయంలో సాళువ నరసింహరాయల కాలంలో వంశపారంపర్యంగా ఉన్న వైఖానస అర్చకుడు వెంకటేశ్వర స్వామి ఆభరణాలు తాను ధరించాడని, అందువల్ల నరసింహరాయలు అతనికి శిక్ష విధించి అతని ఆస్తి జప్తు చేసుకుని మరణశిక్ష విధించాడని కొన్ని కథనాలు చెప్తున్నాయి. కాదు, దేశ బహిష్కారం చేశాడని మరికొన్ని కథనాలు చెప్తున్నాయి. కథనం ఎలా ఉన్నా ఆలయ అర్చకునిగా వంశపారంపర్య వైఖానస అర్చకుడిని పదవి నుంచి తొలగించడంతో అతని స్థానంలో అర్చకునిగా రావలసిన అతని కుమారుడు బాగా చిన్నవాడు కావడంతో వ్యాసరాయ మఠ స్థాపకుడైన మధ్వ సన్యాసి వ్యాసరాయలు 12 ఏళ్లపాటు తిరుమల ఆలయ ప్రధానర్చకునిగా బాధ్యత నెరవేర్చాడని ఓ కథనం. అప్పుడే శ్రీవారి ఆలయంలోని ప్రధానాలయమైన ఆనంద నిలయ విమానంపై వాయువ్య దిశగా ఉన్న శ్రీనివాసుని శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేశారు వ్యాసరాయల వారు. ఆ శిల్పం శ్రీవారి ఆనంద నిలయ విమానం మీద ఉండడంతో విమాన వెంకటేశ్వరుడు అన్న పేరు పెట్టి భక్తులలో ఈ విగ్రహానికి ఒక ప్రాచుర్యం తీసుకువచ్చారు. మరో కథనం ప్రకారం, తిరుమల వెంకటేశ్వరుని నగలు ధరించిన 12 మంది అర్చకులను రాజు శిరఛేదం చేశాడని, ఆ కారణంగా కలిగిన దోషాన్ని నివారించడానికి గాను వ్యాసరాయలు 12 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రధానాలయాన్ని మూయించి లోపలే ఉండి పూజలు చేశాడని, ఆ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా వారికి స్వామి దర్శనమయ్యేందుకు వీలుగా విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు అన్న కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇలా 12 ఏళ్లపాటు ఆలయాన్ని మూసేశారని, 12 మంది అర్చకులు మరణించారని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని కూడా కొంతమంది వాదన. ఇక ఈ విమాన వెంకటేశ్వరుని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో గరుత్మంతుడు వైకుంఠం నుంచి తీసుకువచ్చాడని, పశుపక్ష్యాదులు దేవతల దర్శనం కోసమే ఈ విధంగా చేయడం జరిగిందని కూడా చెప్తారు. ఇక 1982
మహాసంప్రోక్షణతో ఈ ఆనంద నిలయ విమానానికి మళ్ళీ బంగారు పూత పూసే పని జరిగింది. భక్తులకు విమాన వెంకటేశ్వరుడు సులభంగా కనిపించడానికి, వారు సులభంగా గుర్తించడానికి వీలుగా ఆ విగ్రహం మీద వెండి మకర తోరణాన్ని పెట్టించి ప్రాకారం మీద బాణం గుర్తుతో విమాన వెంకటేశ్వరుణ్ణి సూచించేలా ఏర్పాటు చేశారు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి. దేవాలయంలో జరిగే వేదపారాయణ వ్యాసరాయల కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ప్రతినిత్యం విమాన వెంకటేశ్వరుని ఎదుటే చేయడం సంప్రదాయం. మధ్వ పండితులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కానీ, ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినప్పుడు కానీ విమాన వెంకటేశ్వరుని ముందు కూర్చుని వెంకటాచల మహత్యం, శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణ చేయడం సర్వ మూల గ్రంథ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది. ఇక ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్టు అంటే ధ్రువబేరానికి నివేదించిన నైవేద్యాన్నే తిరిగి విమాన వెంకటేశ్వర స్వామికి కూడా నివేదిస్తారు. ఇది ఆనంద నిలయం పైన ఉన్న విమాన వెంకటేశ్వరుని కథనం.